మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ చాలామంది భయపడే మరో నెంబర్ ముప్పై మూడు ఎంత భయపడతారు అంటే మీకు పేర్లు ముప్పై మూడు వద్దు ఓకే అండి అన్ని కలిపితే ముప్పై మూడు రావద్దంటే అది మన వల్ల కాదండి ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ అంతా కూడా ముప్పై మూడు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ మనకి ఉంటుంది సపోజ్ మూడో తారీఖు పుట్టారు మూడో నెల దీంట్లో కూడా నైన్టీన్ ఎయిటీ త్రీ లేదా నైన్టీన్ నైంటీ త్రీ లేదా టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ థర్టీన్ ఆఖరికి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇలాగా టెన్ ఇయర్స్లో ఒకసారి మీకు ఖచ్చితంగా అయితే త్రీ అనేది వస్తుందండి కాకపోతే కొంచెం ఇలాగా డేట్ ఆఫ్ బర్త్లో బర్త్ నెంబర్ వచ్చి మంత్ నెంబర్ కూడా వచ్చి చివరిలో వచ్చిందనుకోండి అప్పుడు ఇది మనకి థర్టీ త్రీ లెవెల్ తాలూకు ఇస్తుందండి థర్టీ త్రీకి పొటెన్షియల్ లేదండి అసలు థర్టీ త్రీకి అంటూ ఇండివిజువల్గా శక్తి ఏం లేదు అందుకే అది పని చేయదు థర్టీ త్రీ భయపడాల్సిన అవసరం లేదండి పని చేయదు ముందుగా అది ఎవరికో కానీ పని చేయదు వందలో ఒక్కళ్ళకి ముప్పై మూడు పని చేస్తుంది అంటే ఆ ముప్పై మూడు పని చేసేటటువంటి కండిషన్స్ వేరే కాబట్టి ముప్పై మూడు గురించి ఆలోచించేయటం లేదా ముప్పై మూడు పేర్లో వచ్చేస్తే మార్చేసుకోవటం ఇది మనిషిగా మన చేతుల్లో పని సో వాట్ అబౌట్ మీ డేట్ ఆఫ్ బర్త్లో థర్టీ త్రీ వస్తే ఏం చేస్తారండి మనం మనమంతా కలిపిస్తే నెంబర్ డెస్టినీ నెంబర్ అని వేసేసుకుంటున్నాం కదా అక్కడ ముప్పై మూడు వస్తే ఏం చేస్తారా తగ్గిస్తారా పెంచుతారా మీరు ఎంత పెంచితే ఏమిటండి అక్కడ ముప్పై మూడు వస్తుంది కదా అయితే ముప్పై మూడుకి పొటెన్షియల్గా ఉండదు కాబట్టి డెస్టినీలో మహా అద్భుతాలు ఏం జరగవు వెరీ కామన్ లైఫ్ మామూలుగా ఉంటుంది అంతే కాకపోతే చాలామంది ఎమోషనల్గా ఫ్రెండ్స్కి అటాచ్ అయిపోతూ ఉంటారు ఫ్రెండ్స్ వల్ల మోసపోతూ ఉంటారు ఫ్రెండ్స్ వల్ల అన్ని దెబ్బలు తింటూ ఉంటారు కానీ మళ్ళీ మళ్ళీ ఫ్రెండ్స్ కోసమే వెళ్తూ ఉంటారు ఈ ఒక లక్షణం ముప్పై మూడులో ఉందండి అంటే దీన్ని నేను మరి బలిపశువు అని అంత పెద్ద మాట అయితే వాడాను బలిపశువు అంటే ఏమిటో తెలుసా అండి సర్వ లక్షణాలు ఉన్నటువంటి పశువుని బలి ఇచ్చినందువల్ల మనకి మంచి జరుగుతుంది ఇక్కడ ముప్పై మూడుకి అంత సీన్ లేదండి బలి బలిపశువు చేయదు ఎందుకు మన దగ్గర ఆ లక్షణాలు లేవు లేనప్పుడు ఇంకేం పశువులు అవుతాము అందుకే అన్నాను వందలో ఒక్కళ్ళకి మాత్రమే ఆ ముప్పై మూడు తాలూకు పశువు లక్షణం ఉంటుందండి సాక్రిఫైస్ చేస్తారండి ఇంకొకళ్ళ కోసం సాక్రిఫైజ్ అంటారు ఇప్పుడు చూడండి ఎవరో బర్త్డే జరుగుతుంది మనం బండి తీసుకుని వాడిని డ్రాప్ చేయటం తీసుకురావడం మనకు అవసరమా కానీ చేస్తాం ఫ్రెండ్షిప్ కదా ఇచ్చేసేటప్పుడు యాక్సిడెంట్ అవుతుంది ఆ ఫ్రెండ్ బయట బయ బతికేస్తాడు మీరు మాత్రం ఓం నమ శివాయ ఇది థర్టీ త్రీ ఎందుకు వెళ్ళారు మీరు క్వశ్చన్ వేయాలి కదండి ఎందుకు వెళ్ళారు అందుకే అంటే అక్కడ ఆ సంఘటన మిమ్మల్ని అలా చేస్తుంది నదిలో ఎవరో వ్యక్తి పడి కొట్టుకుపోతున్నారు వాళ్ళు మనవాళ్ళే మన పిల్లలే మనం దుంకేస్తాం కదా అప్పుడేమవుతుందో తెలుసా అండి వాళ్ళకున్న ఆ లక్షణం మీకు అటాచ్ అయ్యి మీరు మునిగిపోతారు వాళ్ళు పైకి రావచ్చు లేదా మీతో పాటే వాళ్ళు కూడా వెళ్ళిపోవచ్చు మరి ప్రకృతి శక్తులండి ఇవన్నీ ఒక యాక్సిడెంట్ మనం కంట్రోల్ చేయలేము నీళ్ళలో పడితే బతకడానికి చాలా కష్టపడతాం పైనుంచి కింద పడితే ఎముకలు నుజ్జు నుజ్జు అయిపోతాయి మన దగ్గర ఏమీ ఉండదు కానీ కాలు రెగరేస్తాం ఇంకా నెంబర్లే నయం కదండి మేము ఇది చేస్తామని చెప్పి మరీ కొడుతున్నాయి కదా ఓ నెంబర్ మీద కాయండి బెట్ కాయండి డబ్బులు ఇస్తామంటున్నాయి మరి ఇక్కడ దేనికి వాల్యూ ఇవ్వాలి అలా వాల్యూ ఇచ్చేటప్పుడు థర్టీ త్రీ రాంగ్ అని ఎలా అనుకుంటాము థర్టీ త్రీలో బలి పశువు అనే లక్షణం లేదండి అలా అవ్వాలి అంటే ఆ మనిషికి జీవితంలో అన్నీ ఉండాలి మిమ్మల్ని చూసి ఓ వంద మందికి కన్ను కుట్టాలి మిమ్మల్ని చంపేస్తే వాళ్ళ కసి తీరాలి ఇది థర్టీ త్రీ లక్షణం అంటే ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తికి థర్టీ త్రీ యాక్టివేట్ అవుతుంది తప్ప మామూలుగా మనందరికీ థర్టీ త్రీలో వచ్చేస్తే యాక్టివేట్ అయితే కాదు కాబట్టి థర్టీ త్రీ గురించి భయపడద్దు పేర్లో ముప్పై మూడు వచ్చింది అంటే నేను ఒక విషయం అడుగుతానండి పేర్లో మీకు ముప్పై మూడు రెండు పద్ధతుల్లోనే వచ్చిందా ఏకి ఒకటి వేస్తే వచ్చిందా బీకి రెండు వేస్తే ఒకటి వచ్చిందా అండి ఇక్కడ సి వాల్యూ మీకు త్రీ అని ఎవరిచ్చారు అసలు థర్టీకి ఏ వాల్యూలో వచ్చింది ఇవన్నీ వేసుకోకుండా జస్ట్ ఒక పుస్తకంలో ముప్పై మూడు బలి పశువు ఇక మొదలు పెడతాం మేము మైకిల్ తీసుకొని మీ పేరులో ముప్పై మూడు ఉందా జాగ్రత్త కేవలం భయం పెట్టడమేనండి భయం ఎన్నాళ్ళు నడవదు భయము ఎంతోసేపు మనిషిని కట్టేసి కూడా ఉంచదు అర్థమైంది కదండి ఒక నెంబర్ ఏం చేస్తుందో తెలియకుండా మనం నెంబర్ని ఆడిపోసుకుంటున్నాం అనుకోండి అదే నెంబర్ మన లైఫ్లోకి ఎంటర్ హ్యాపీగా కొడుతుంది మనల్ని అందుకని నెంబర్స్ని ఇదంట కదా అదంట కదా అని అనడానికి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏముందో మీరు తెలుసుకుంటే పక్కవాడు ముప్పై మూడు మీకు ఎందుకండి కదా సరే పక్కవాడికి ముప్పై మూడు ఉంది మీరు వెళ్ళి కాపాడతారా పోనీ మీకు ఆ కెపాసిటీ ఉందా ఏం చేయలేరు మీరు బికాస్ ఒక వ్యక్తి విధిని కానీ ఒక వ్యక్తి డెస్టినీని కానీ మరో వ్యక్తి మార్చలేడు ఆల్టర్ చేయలేడు మహామహా పండితులు ప్రూవ్ చేసిన సత్యం ఇదే ఉన్నదేమిటో చెప్పాలి లేని దాన్ని అది చేస్తాను ఇది చేస్తాను అంటే అది చరిత్రలో అయినట్టే లేదండి ఇప్పుడు వచ్చే పిల్ల ఏం తెలుస్తుంది అది చరిత్రలోనే కాలేదు సో మీ నెంబర్లో మూడు ఉందా హ్యాపీ ముప్పై మూడు ఉందా అయితే ఏంటండి మీరు ఆ వందలో కేవలం ఒక్కళ్ళకి అవునా కాదా చూసుకుంటే చాలు ఇచ్చే సలహాలు ఇవ్వబడతాయి అర్థమైంది కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి